స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆగస్టు 11 14 తేదీల మధ్య పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించనున్నట్టు పెద్దపల్లి ఎస్ఐ మహేందర్ తెలిపారు। ఈ కార్యక్రమానికి ఐజీ సిపి హాజరవుతారని ఆయన తెలిపారు। సేకరించిన రక్తం తలసేమియా వ్యాధిగ్రస్తులకు ప్రమాదాలలో గాయపడిన వారికి అత్యవసర సేవలు పొందుతున్న వారికి వినియోగించడం జరుగుతుందని తెలిపారు। రక్తదానం చేయడం వల్ల క్యాన్సర్ లాంటి వ్యాధులు రావని అన్నారు। అధిక సంఖ్యలో యువకులు పాల్గొని రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు। ఈ మేరకు ఎస్ఐ మహేందర్ సిటీ న్యూస్ తో మాట్లాడారు। ఈ సంవత్సరం ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి సబ్ డివిజన్ పోలీస్ వారి ఆధ్వర్యంలో ఒక మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు మన గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేయడం జరుగుతుంది। ఈ బ్లడ్ డొనేషన్ యొక్క తేదీలు 11 నుంచి 14 తారీఖుల మధ్యలో ఏదో ఒక రోజు చేయబడుతుంది। వీటికి ముఖ్య అతిథులుగా మన సిపి మేడం గారు మరియు ఐజీ గారు మరియు ఇతర పెద్ద ఆఫీసర్లందరూ వస్తున్నారు। ఈ బ్లడ్ డొనేషన్ అనేది మనం చేయడం వల్ల తలసీమియా వ్యాధులకు చిన్నారులకు ఉపయోగపడుతుంది। అదేవిధంగా అవయవ మార్పిడి జరిగినప్పుడు, గాయాల పాలైనప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళకు ఉపయోగపడుతుంది। మరియు నెలలను తక్కువ నిండిన పిల్లలకు మరియు గర్భస్థ డెలివరీ సమయంలో ఉపయోగపడుతుంది। మరియు రక్తహీనతతో బాధపడే వారి గురించి ఉపయోగపడుతుంది। అదేవిధంగా మనం బ్లడ్ ఇవ్వడం వల్ల అందరికి కొన్ని అపోహలు ఉంటాయి। మనకు బ్లడ్ తక్కువ అయిపోతుంది, మనకు అనారోగ్య పాలవుతాం, మనకు లేని రోగాలు వస్తాయనే అపోహలో మనం ఉంటాము। అటువంటిది ఏమీ ఉండదండి। బ్లడ్ ఇవ్వడం వల్ల మనకు కూడా ఉపయోగాలు ఉంటాయి। అదేంటంటే హృద్రోగ సమస్యలను అంటే కార్డియాక్ అరెస్ట్ సమస్యలను తప్పించుకోవచ్చు। అదేవిధంగా కాలేయ పనితీరు మెరుగుపరచుకోవచ్చు। మరి కొత్త రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుంది దీని ద్వారా। మరియు క్యాన్సర్ ముప్పు తక్కువ ఉంటుంది మరియు క్యాలరీలను పెంపొందిస్తుంది కాబట్టి క్యాలరీని తగ్గిస్తుంది కాబట్టి ఖచ్చితంగా యువత మరియు మహిళలు మరియు పెద్దలు పెద్ద ఎత్తున ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పాల్గొనాల్సిందిగా కోరుచున్నాము। థ్యాంక్ యూ।